అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చరి గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం అర్చకులపై స్థానిక వైసీపీ నాయకులు దాడి చేయడం పెరికిపంద చర్య అని ఆర్బీఎఫ్ జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీబట్ల సత్యసాయినాథ్ శర్మ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కడప జిల్లా కమలాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శతాబ్దాల కాలంగా మెచ్చరి గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి మాన్యంగా ఉన్న 25 ఎకరాల భూమిని దేవాలయ ధూప దీప నైవేద్యాల కోసం దేవాలయ అభివృద్ధి కోసం అర్చకులు వినియోగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్త భూ కబ్జాలలో భాగంగా దేవాలయ భూముల సైతం కబ్జా చేయడానికి వైసీపీ నాయకులు అర్చకుల మీద దాడులు చేసి భూములు ఆక్రమించుకోవడం దారుణం. మన దేశంలో బీహార్ రాష్ట్రంలో కూడా ఇంతటి అరాచకపు పాలన లేదు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రాంతాలలో దేవాలయాల్లో పనిచేసే అర్చకుల మీద వైసీపీ గుండాలు రౌడీలు దాడి చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం పనికిమాలిన చర్య అని ఆయన మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చరి గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం అర్చకులపై ఆ గ్రామంలోని వైసీపీ నాయకులు దాడి చేయడం అనేది చాలా పిరికిపంద చర్యగా పేర్కొంటున్నాం. వైసీపీ ప్రభుత్వంలో అర్చకులకు దేవాలయంలో పూజలు చేసేటువంటి అర్చకులకు ఏమాత్రం రక్షణ లేదు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. అంటే అర్చకులు కొట్టమని మీరు ఏమైనా ప్రోత్సహిస్తూ ఉన్నది అర్థమవుతా ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయంలో దాదాపు ఒక శతాబ్దాల కాలంగా 100 సంవత్సరాలకు పైగా దేవాలయాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి అర్చకుల పట్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తానే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరును ఏమాత్రం ఎవరు కూడా సమంజసమైనటువంటి వ్యవహారంగా మారింది. మరి ఎందుకు వైసీపీ నాయకులు వారు సమర్థిస్తూ ఉన్నారు? దాదాపు 25 సంవత్సరాలు 25 ఎకరాలుగా ఉన్నటువంటి భూమి వాళ్ళు గుడి మాన్యంగా ఉన్నటువంటి భూమిని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఆ గుడికి ధూపదీప నైవేద్యాలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత గుడికి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆ భూమిని లాక్కోవడానికి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ప్రయత్నం చేసి దాదాపు ఇప్పటికే 15 ఎకరాల భూమిని లాగేసుకున్నారు. ఇంకా మిగిలింది 10 ఎకరాల భూమి. ఆ 10 ఎకరాల భూమి కూడా తమకు ఇవ్వలేదనే ఉద్దేశంతో అర్చకులు గుడిలో పూజ చేయడానికి వచ్చినటువంటి అర్చకుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద దాడి చేసి కట్టెలతో కొట్టి రాళ్ళతో కొట్టి వాళ్ళని గర్భగుడిలో దాంగునటువంటి అర్చకులను బయటికి తీసి ఈడ్చుకొని వచ్చి గుడి ముందర కొట్టడం అంటే నిజంగా మనం రాక్షస పాలనలో ఉన్నామా లేకపోతే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా ప్రజలు ఎన్నుకుంటే ప్రభుత్వమేనా ఇదని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నిజంగా బీహార్ కంటే ఘోరంగా ఈరోజు మన రాష్ట్రం ప్రవర్తిస్తూ ఉంది. అట్లాగే గతంలో శ్రీశైలంలో జరిగింది, కాకినాడ వద్ద జరిగింది, ఇట్లా అనేక రకాలుగా మనకు ఈ ఆత్మకూర వద్ద జరిగింది. ఈ విధంగా అనేక రకాలుగా అనేక దఫాలుగా మన వాళ్ళు చేస్తున్నటువంటి విధానం చాలా చాలా దారుణం, చాలా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ విధంగా రక్షకుల మీద దాడి చేయడం అనేది ఏంది, మీకు ఏమన్నా వినతో పెట్టిన విధానాది? అంటే దాడి చేయమని మీకేమన్నా పైనుంచి అధిష్టానం సంకేతాలు ఏమైనా అందుతున్నాయా? అర్చకులు అంత నీచంగా కనబడుతున్నారా మీకేమన్నా? అంటే ఆ దేవుని మొత్తం భూ కబ్జాలు చేసినారు, ఇసుక దందాలు చేస్తూ ఉన్నారు, ఎక్కడ కనబడితే అక్కడపై పాగాలు వేస్తూ ఉన్నారు ఖాళీ భూములు కనబడితే. దానికి తోడు దేవాలయ భూములు, ఆంజనేయ స్వామి యొక్క భూములు, దేవునికి సంబంధించిన భూముల పట్ల కూడా మీకు కనికరం లేదా? మీరు మనుషులు కదా, మీరు ఈ రాష్ట్రంలో ప్రజలు కదా, మీరు ఏమైనా బీహార్ నుంచి ఏమైనా ఇక్కడ వలస వచ్చినారా మీరు దాడులు చేయడానికి? ఇటువంటి దారుణమైన పరిస్థితి ఉంటే ఏం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిందా? ఏ ప్రభుత్వానికి కళ్ళు లేవా? దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? అతను ఎప్పుడు అనేక అనవసరమైనటువంటి వాగ్దానాలు చేసుకుంటూ అనేసినటువంటి వివాదాలకు చోటు చేసుకున్నటువంటి ఆ యొక్క దేవాదాయ శాఖ మంత్రికి ఇవన్నీ కనపరావా? వీటిపై సపరేట్ చట్టాలు చేయలేరా? ఏమాత్రం కూడా క్షమించరా అనేటువంటి నేరం ఈ ప్రభుత్వంలో అర్చకుల మీద జరుగుతూ ఉంది. ప్రధానంగా అర్చకుడు ఎవరన్నా కానండి, తను దేవాలయంలో దేవునికి సేవ చేసేటువంటి ఆ వ్యక్తుల పట్ల ఇటువంటి క్రూరంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమి? గూండాయిజం రౌడీజం ఎక్కడ బయటపై చేసుకోపోండి. గుళ్ళల్లో ఏంటండి చేసేది మీరు? నిజంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు. అర్చకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలండి. అర్చకులందరూ కూడా ఏ అర్చకునికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రతి అర్చకుడు కూడా సమూహంగా ముందుకు రావాలి. ఇటువంటి దారుణమైన పరిస్థితిని పెద్దలు ఎదుర్కొనవాలి. దేవాలయంలో పూజలు నిర్వహించేటువంటి అర్చకులను ఏమాత్రము కనికరము కూడా లేకుండా ఇటువంటి దారుణమైన స్థితికి పడిగేటువంటి ఈ ప్రభుత్వం నిజంగా చాలా దారుణం, దయనీయం, చాలా శోచనీయం కూడా. నిజంగా తెలివి ఉంటే గనా, నీతికి నిజాయితీ ఉంటే వెంటనే దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేసి మాట్లాడాలి ఇటువంటి విషయాల పట్ల. ఇటువంటి దేవాలయాలు అవినీతి జరిగినా పట్టించుకోడు, దేవుని సొమ్ములు కాజేస్తానా పట్టించుకోడు, దేవాదాయ రథాలు కాలినా పట్టించుకోడు. అసలు ఎందుకండి ఆ మంత్రి అతను తీసుకెళ్ళి ఆడన్నా పడేయండి ఎందుకు? అటువంటి వ్యక్తి ఎందుకు మన మంత్రిగా ఇక్కడ?
ఇటువంటి దైనీయ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి దృష్టికి రాకుండా పోతున్నాయా? పేపర్లో ఇంత పెద్ద అక్షరాలతో వార్తలు వచ్చినప్పుడు చదవకుండా పోతారా? అంటే వీటి మీద ఎటువంటి సూచనలు కూడా తమ యొక్క వర్గం వారికి చేయరా? తమ పార్టీ వాళ్లకు ఎప్పుడు కూడా ఇంత దారుణమైన సంఘటనలు, ఇంత నీచమైన సంఘటనలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ అంతకుముందు జనతా ప్రభుత్వంలో ఎప్పటి నుంచి కూడా జరిగినటువంటి అనేక రకాల దాడులు ఈరోజు 151 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మీ యొక్క గర్వంతో ఈరోజు మీరు అర్చకుల మీద దాడి చేస్తున్నారు. గుళ్ళల్లో దొరుకున్న గర్భగుళ్ళలో దొరుకున్న బ్రాహ్మణులు కూడా గర్భగుళ్ళలో కూర్చున్నటువంటి అర్చకులను కూడా బయటికి లాకెళ్ళి కుడుతున్నారంటే నిజంగా 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 మీ నిజంగా మీలాంటి యొక్క దౌర్భాగ్య స్థితి మన రాష్ట్రానికి దాపరించిందంటే మనం సిగ్గుతో తలదించుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో మనం ఉంటామంటున్నామండి.